ब्रेकिंग न्यूस ఈ నెల 17న రాష్ట్రానికి రానున్నారు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆ రోజు కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవంలో అమిత్ షా పాల్గొంటారు బీజేపీ ఆఫీస్ లో జరుగుతున్న ఆఫీస్ బేరర్స్ మీటింగ్ లో నేతలు చాలా విషయాలపై చర్చిస్తున్నారు ప్రకాష్ జవదేకర్ సునీల్ బన్సల్ డికే అరుణ వివేక్ వెంకటస్వామి ఎంపీ సోయం బాపురావు జితేందర్ రెడ్డి రాజగోపాల్ కొండ విశ్వేశ్వర రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు ఎన్నికల కోసం 22 కమిటీలను నియమించనుంది బీజేపీ ప్రచార కమిటీ ఎన్నికల మానిఫెస్టో కమిటీ వేయనున్నారు ప్రచార కమిటీ రేసులో బండి సంజయ్ డికే అరుణ ఉంటే ఎన్నికల మానిఫెస్టో కమిటీ రేసులో వివేక్ వెంకటస్వామి ఉన్నారు ఇక గత ఎన్నికలకు ప్రచార కమిటీ చైర్మన్ గా కిషన్ రెడ్డి ఉన్నారు సెప్టెంబర్ 17 వేడుకలకు అమిత్ షా వస్తుండడంతో ఏర్పాట్లపై చర్చించారు లీడర్లు అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించారు కేంద్రం నిధుల విషయంలో సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు మోదీ జన్మదినం సందర్భంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు అలాగే ఈ నెల 21 నుంచి బస్సు యాత్ర చేయాలని కూడా నిర్ణయించారు బాసర నుంచి కిషన్ రెడ్డి సోమశీల నుంచి డికే అరుణ భద్రాచలం నుంచి ఈటెల రాజేందర్ బస్సు యాత్ర చేయనున్నారు ఇక మరిన్ని డీటెయల్స్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ అనిల్ అమిత్ షా టూర్ షెడ్యూల్ ఖరారైపోయింది 17వ తారీఖున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రాబోతున్నారు సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుంది గత ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది ఈసారి కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించబోతుంది దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారు అయితే ఈ సభను సక్సెస్ చేసే విషయం మీద పదాధికారులు సమావేశమవుతున్నారు ఈ పదాధికారుల సమావేశంలో ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ వివేక్ వెంకటస్వామి ఇతర ముఖ్య నేతలు ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఒక 4-5 నిర్ణయాలు తీసుకున్నారు అందులో ఒకటి సెప్టెంబర్ 17 కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దీనికి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నారు కాబట్టి దీనికి పెద్ద ఎత్తున బీజేపీ క్యాడర్ను తరలించాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు దీనికి సంబంధించి చర్చించారు ఇక మరోవైపు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా రోజులన్నీ కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకున్నారు పుట్టినరోజు సందర్భంగా మొత్తం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడం అట్లనే రాష్ట్రానికి కేటాయించినటువంటి నిధులు కావచ్చు తర్వాత రోగులకు అవసరమైన పాలు ఇట్లాంటి అన్ని పనులు ఇవన్నీ కూడా పంపిణీ చేయాలి ఒక సంక్షేమ కార్యక్రమాలుగా ఒక ఇన్ని రోజులు అంటే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పదాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకుంది ఇక మరొక కీలక అంశము అనిల్ బస్సు యాత్ర ఈ నెల 17 నుంచే చేపట్టాలని చెప్పి ముందుగా భారతీయ జనతా పార్టీ అనుకుంది కానీ సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి దీంతో ఈ షెడ్యూల్ని కొంచెం పోస్ట్పోన్ చేసి ఈ నెల 21న బస్సు యాత్ర ప్రారంభించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది ఇందులో ముగ్గురు ముఖ్య నేతలు ఈ బస్సు యాత్రలో పాల్గొంటారు ఉమ్మడి మహబూబ్నగర్ సోమశిల ప్రాజెక్టు నుంచి సోమశిల నుంచి డికే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఆమె బస్సు యాత్ర స్టార్ట్ చేస్తారు అట్లనే ఆదిలాబాద్ జిల్లా బాసర అమ్మవారి దేవస్థానం నుంచి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి బస్సు యాత్ర స్టార్ట్ చేస్తారు మరోవైపు ఖమ్మం జిల్లా అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి ఈటల రాజేందర్ బస్సు యాత్రను స్టార్ట్ చేస్తారు అంటే ముగ్గురు 3 చోట్ల నుంచి బస్సు యాత్రను స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత రొటేషన్ అవుతుంది అంటే డికే అరుణ అవసరమైతే ఆదిలాబాద్కు వెళ్ళడం తర్వాత కిషన్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్ళడం లేదంటే ఈటల రాజేందర్ మరొక ప్రాంతానికి ఇట్లా ఈ విధంగా ముగ్గురు నాయకులు బస్సు యాత్ర చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది సో మొత్తానికి ఒక ఎన్నికల శంఖారావంగా ఈ బస్సు యాత్రను చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు గతంలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారు చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది అట్లనే నిత్యం ప్రజల్లో ఉండే విధంగా ఈ బస్సు యాత్ర చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు జాతీయ స్థాయిలో బీజేపీ చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్న నిర్ణయాలను సేమ్ టైంలో కేసీఆర్ వైఫల్యాలను ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభల్లో నేతలు మాట్లాడతారు మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలను తిప్పుకునేటువంటి విధంగా ఈ 119 నియోజకవర్గాల్లో 119 బహిరంగ సభలు బస్సు యాత్రలో ఉంటాయనేది బీజేపీ నేతలు చెప్తున్నారు కొద్దిసేపటి క్రితం పదాధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు
ఇక దీంతో పాటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఇందాక మనం చెప్పినట్టుగా మొత్తం 22 కమిటీలు ఏర్పాటు చేయాల్సింది. అందులో కీలకమైనటువంటి కొన్ని కమిటీలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రచార కమిటీ కూడా ఉంది. గతంలో కిషన్ రెడ్డి ప్రచార కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు. సో ఈసారి మాత్రం ఎవరికి ఇస్తారనేది మొత్తం కొంత చర్చనీయాంశంగా అయింది. నిజంగా ప్రచార కమిటీ నియమిస్తారా లేదా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులతోటే ప్రచారానికి వెళ్తారనేది చూడాలి. ఒక ముగ్గురు నలుగురు నేతలు మాత్రం పోటీలో ఉన్నట్టుగా బీజేపీ పార్టీ ఆఫీసులో బీజేపీ శ్రేణుల్లో ఒక చర్చ జరుగుతుంది. నాయకుల్లో చర్చ జరుగుతుంది. బండి సంజయ్ పేరు వినపడుతుంది. అట్లనే డికేఆర్న రాజగోపాల్ రెడ్డి మరికొంతమంది నేతలు పేర్లు కూడా వినపడుతున్నాయి. ఇక మరోవైపు మేనిఫెస్టోకు సంబంధించినటువంటి కమిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామిని నియమించినట్టుగా తెలిసింది. ఎందుకంటే మేనిఫెస్టో చాలా కీలకము. వచ్చేటువంటి సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోతోటి ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా అది గతంలో కూడా జిహెచ్ఎంసి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 48 కార్పొరేటర్ల సీట్లను గెలుచుకోవడంలో మేనిఫెస్టో చాలా కీలకంగా వ్యవహరించింది. అప్పుడు కూడా వివేక్ వెంకటస్వామి చైర్మన్గా మేనిఫెస్టో కమిటీని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూడా వివేక్ వెంకటస్వామికి మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఖరారైనట్టుగా తెలిసింది. సో ఇక మరోవైపు మిగతా కమిటీలు అంటే సోషల్ మీడియా కమిటీ కావచ్చు, ఇతరేతర జాతీయ నేతలు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏర్పాటు చేసినటువంటి కమిటీలన్నీ కూడా మొత్తం ఉన్నాయి. 22 కమిటీల ఏర్పాటు మీద కూడా పదాధికారుల సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలిసింది. ఇంకొక వైపు ఆశావాహుల నుంచి కూడా దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇప్పటికే 1000కి పైగా దరఖాస్తులు భారతీయ జనతా పార్టీ ఆశావాహులు తమకు ఫలానా నియోజకవర్గం నుంచి టికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నారు. రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసి ఈ మొత్తం దరఖాస్తులను కూడా స్క్రూటిని చేసేందుకు వీలుగా ఉండే విధంగా ఒక రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ రాష్ట్ర కమిటీ 3 పేర్లను ఖరారు చేస్తుంది. 3 పేర్లను జాతీయ నాయకత్వం పంపుతుంది. ఫైనల్గా జాతీయ నాయకత్వం ఒక పేరును ఖరారు చేస్తూ ఫలానా నియోజకవర్గానికి ఫలానా అభ్యర్థి అని చెప్పి ప్రకటిస్తుంది. సో ఈ విధంగా కార్యక్రమాలను అయితే డిజైన్ చేశారు. ఇక మరోవైపు వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎట్లా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, తర్వాత ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాలనేటువంటి విషయాల మీద కూడా సుదీర్ఘంగా పదాధికారుల సమావేశంలో నేతలు చర్చిస్తున్నట్టు తెలిసింది. ఇక మొత్తానికి మనకు తెలిసినటువంటి సమాచారం 4 అంశాలు. అందులో ఒకటి, ఈ నెల 17 అమిత్ షా తెలంగాణకు రాబోతున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నారు. సో దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా ఈ పదాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక మరోవైపు బస్సు యాత్రకు సంబంధించి ఈ నెల 21 నుంచి బస్సు యాత్ర మొదలవుతుంది. మొత్తం నిత్యం ప్రజల్లో ఉండే విధంగా నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టే విధంగా ఒక ప్లాన్ జరిగింది. సో 3 నేతలు, ఇందాక మనం చెప్పినట్టుగా డికేఆర్న, ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఈ 3 నేతలు బస్ యాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు. పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేస్తూ కేడర్ను అంతా కూడా ఎన్నికలకు సిద్ధం చేస్తారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు వచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నారు. తర్వాత కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, సంస్థాగతంగా కొన్ని కమిటీలు ఏర్పాటు చేసుకొని ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. ఇంకొక విషయం చెప్పుకోవాలి ఇక్కడ అనిల్, సెప్టెంబర్ 17 మొత్తం రాష్ట్ర కూడా జాతీయ జెండా పట్టుకొని మొత్తం అది పట్టణాల్లో గ్రామాలలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలి. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుంది అధికారికంగా అనేటువంటి విషయాలను ప్రజల్లోకి వెళ్ళే విధంగా చూడాలి అనేటువంటి విషయాలను కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గతంలో టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తారని మాట తప్పారు. ఈ విషయాలని తెలంగాణ ప్రజలకు చెప్పే విధంగా ఈ ర్యాలీలు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇట్లా ఈ విధంగా కార్యక్రమాలు అయితే ఫైనల్ అయ్యాయి. ఇప్పుడు ఇంకా పదాధికారుల సమావేశం అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో ముగిస్తే కానీ ఇంకా ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు, ఎలాంటి కార్యక్రమాలకు రూపకల్పన చేశారు అన్నటువంటి విషయాలు మనకు కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అనిల్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.